వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎగ్జాక్ట్లీ 2 నెలల క్రితం కుంభం అనిల్ కుమార్ గారు సెన్సేషనల్గా ఉండే వార్తల్లో అగైన్ ఆఫ్టర్ 2 మంత్స్ మళ్ళీ సెన్సేషనల్గా మారిపోయారు వార్తల్లో. ఒకసారి మాట్లాడదాం సార్, మనతో పాటు ఉన్నారు సార్. నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ 2 నెలల క్రితం మీరు ఫుల్ టు ఫుల్ స్వింగ్లో వార్తల్లో ఉండి అగైన్ మళ్ళీ వార్తల్లో ఉన్నారు సార్. సార్, వాట్ ఈస్ ద రీజన్ అంటే ఫస్ట్ అటుపోయినరు మళ్ళీ బ్యాక్ వచ్చారు? అంటే ఈడ ఎక్కువ కారణాలు లేవు ఈడ. ఓకే, ఆ రోజు నేను వెళ్ళిన కారణం అయితే ఆ రోజు చెప్పినాను. ఆడ ఒలిగొండ మండలంలో మాట్లాడినా, భువనగిరి టౌన్లో మాట్లాడినా, మీకు ఇంటర్వ్యూ ఇచ్చినాం, వివిధ ఛానళ్ళకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినాం. ఆ రోజు సరే మా యొక్క విత్ ఇన్ పార్టీ ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబం కల్చర్ లాగానే ఉండే, కానీ ఆ చిన్న చిన్న చిలికి ఏమంటారు చిన్న చిన్నదే గాలివానలాగా కొంచెం పెద్ద మాకు పెద్దగా అనిపించింది. నేను మనసు మీదకి తీసుకున్నది ఒక సున్నిత మనసుకునిలాగా, ఎందుకంటే నేను అంటే ఒక టోటల్ అటాచ్డ్ అయ్యి పార్టీకి కానీ మా కార్యకర్తలకు అభిమానులకు భువనగిరిలో అంటే ఎక్కువ అటాచ్మెంట్ కూడా పెరిగింది, ఎక్కువ దగ్గర అయిపోయినాం. సో అట్లాంటి అనుబంధంలో నేను ప్రతి కార్యక్రమం చేసిన ఏఐసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం చేసినాం, చాలా బాగా చేసినాం. అన్ని వ్యయ ప్రయాసాలు కూర్చి శ్రమ కూర్చి అన్ని పనులు చేసి ప్రతి ఎలక్షన్ చేసి నా ఎలక్షన్ చేసి ఓడిపోయి, ఓడిపోయిన వాళ్ళు భువనగిరిలో ఎవరు లేరు, నేను పట్టుకొని ఉన్నా. అది పనులు లేక ఉండడం కాదు, పనులు ఉండి పనులు వదిలిపెట్టుకొని అన్ని ఫ్యామిలీకి కొంత దూరమైన అంటే గ్యాప్ వస్తుంది కదా రాజకీయమంటే, కొంచెం పొద్దున్న లేస్తే తిరుగుతుంటే ఏమవుతుంది, ఫ్యామిలీకి కొంత టైం ఇవ్వలేము సార్, మన వ్యవహారాలకు టైం ఇవ్వలేము, మన వ్యాపారాలు కోల్పోతాం, ఇటువంటివన్నీ జరుగుతాయి. అది ప్రతి రాజకీయ నాయకునికి, సర్పంచ్ ఎంపీటీసీ అటువంటి వాళ్ళకి కూడా, వాళ్ళు రాజకీయాలకు పోయినోడు ఇంత నష్టమే పోతాడు, ఎవడు బాగుపడ్డది ఉండదు. ఇక మరీ అధికార పార్టీలు ఉన్నోళ్ళు జోరుదారుగా ఉన్నోళ్ళకు ఉంటుందేమో. సో అట్లాంటి సందర్భంగా అన్నీ చేసినాం, వ్యవహారం అన్నీ మంచిగా చేస్తుంటే ఇక చిన్న చిన్న ఒక 4 నెలల ఎలక్షన్ల ముందు ఏమంటారు ఇక పోటీ వాతావరణంలో చేశారు. అంటే ప్రజాస్వామ్యంలో అందరూ అడగవచ్చు, అందరు చేయవచ్చు, కాదనం. కానీ పోయినా సార్ ఎలక్షన్లో కూడా మేము ఓ టైంలో మంచిగా చేసుకోగలిగినాం, చిన్న చిన్న తేడాలు ఆ రోజు కూడా ఉండుంటాయి. ఈరోజు ఏమైందంటే అది జర్ర కొంచెం పెద్దగా అనిపించింది, అది 10 తగ్గుతుందిలే అనుకుని 1 మంత్ 10 డేస్ ఇంకా పెరిగి అరే ఇదేంది, మేము అన్నిటికీ చేసినాం, అన్ని కార్యక్రమాలు చేసినాం, అన్ని ఎలక్షన్లు చేసినాం, సర్పంచ్ ఎంపీటీసీ సింగిల్ విండో మున్సిపాలిటీ ఎంపీకి ప్రతి ఒక్కరికి చేసినాం, వెంకరెడ్డి గారికి అందరం కలిసిమెలిసి మంచిగా చేసుకున్నాం. భువనగిరి అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట అన్న స్థాయికి తీసుకొచ్చినాం యాదాద్రి భువనగిరి జిల్లా. సో ఆడ ఈ డిస్టర్బెన్స్ రోజ్ పేపర్లలో కాంగ్రెస్లో చీలికలు గుంపులన్నీ వస్తే నాకు నా మనసు చెదిరింది. నాకు మంచిగా అనిపించిన సందర్భంగా ఆ రోజు వెళ్ళినా అది చెప్పినప్పుడు మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, ఆ సందర్భంగా వెళ్ళడం జరిగింది. ఈరోజు మళ్ళా అంటే ఇంకా నేను గట్టిగా ఉండేది ఉండేనో, మనసు దృఢం చేసుకుని ఉండేది ఉంటుందేమో, కానీ అది జర్ర నిమ్మల పడదాం ఓ పక్కకి వెళ్ళిపోదాం అన్నట్టు వెళ్ళిన, ఒక మండలంలో చెప్పిన, ఓ టౌన్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో చెప్పిన, నిలబడను అని కూడా చెప్పిన రోజు. సరే పక్కకి వెళ్ళినాం, అధికార పార్టీయే వాళ్ళు కూడా ఇనిషియల్గా సరే మంచిగానే మాట్లాడేది, బాగానే అంత బాగానే ఉండే. సరే ఈడ వ్యవహారం మీరు అడిగిన ప్రశ్న ఎందుకు వెళ్ళారంటే ఇప్పుడు చెప్పింది, రెండో ప్రశ్నకి ఏంటంటే ఎందుకు వచ్చిండ్రంటే, సరే అధికార పార్టీ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మంచిగా గొప్ప ఉంటుంది, కానీ నా ఇష్టం అట్లా లేదు. నేను పోయిన అక్కడ సరే ఆ తదనంతరం నేను ఏం చేయాలి ఎట్లా చేయాలనే కార్యక్రమంలో ఆ పార్టీతోటి కొంచెం అంటే కలిసిపోయే క్రమంలో కలిసిపోలేకపోయినా మేము, ఎందుకంటే సరే అంటే ఎవరిది తప్పు పట్టేది కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కావచ్చు, కార్యకర్తగా కావచ్చు, ఇక్కడ వచ్చినాక ఏంటంటే మా క్యాడర్ అంతా అక్కడ ఉన్నారు. ఇటు వచ్చినాక అంటే ఒక నెల పాటు 18 రోజులు 20 రోజులు చేరికలు చేసుకున్నాం. తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి గారి మూడు సూర్యపేట పోయినాం, కేటీఆర్ గారు పోచంపల్లి వస్తే అక్కడ కూడా కలిసినాం. తర్వాత ఒకసారి ఒలిగొండ, భువనగిరి, రకరకాల 4-5 సార్లు అట్టిటి పోయినాం. 1 నెల గడిచిపోయింది. ఆ తర్వాత సరే భువనగిరిలో ఒలిగొండలో జరిగిన కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే గారితో కూడా కొంచెం 1-2 సార్లు కలిసే సందర్భంగా
ఫోన్ల సందర్భంగా కూడా కమ్యూనికేషన్ కొంచెం గ్యాప్ అనిపించింది. సరే అది ఓకే, అది పెద్దది విషయం కాదు, కానీ బట్ చిన్నది కూడా ఒకసారి ఏమవుతుంటుందంటే అది కలిసి ముందుకు పోవాలి ఎప్పుడైనా. ఆ గ్యాప్ వచ్చింది. ఇక సరే ఆ సందర్భంగా ఒకసారి నాగిరెడ్డి పెళ్ళి కూడా రావి నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భం కూడా మేము ఆడికి వెళ్ళినాం. నేను పిలిస్తే చాలామంది వచ్చారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, కూర్చున్నాం ఆడ. అంతా బాగానే ఉండే, కానీ ఏమవుతుందంటే నా ఎంబడున్న మిత్రుడు, నా ఎంబడున్న క్యాడర్కి నచ్చలేదు అది. అంటే నిన్న మొన్నటి వరకు ఒక వాతావరణం, ఈరోజు ఈ వాతావరణం, ఏం సార్ నువ్వు ఇదేంది అంటే ఒక అంటే సరి అయిన స్లాట్లో ఫిట్ కావాలము, సరి అయిన వ్యవహారం ఉండాలి, ఒక ఎనర్జెటిక్ ఉండి జనంలో తిరిగేటోళ్ళము, క్యాడర్గా అంటిపెట్టుకునేటోళ్ళము. ఆ గ్యాప్ వచ్చినప్పుడు వెల్తీ ఉన్నది అని మా వాళ్ళు అనడం, నయమడు వచ్చిన వాళ్ళు కూడా పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా అనడం, వాళ్ళు నిమ్మలం లేకుండా నాకు అది ఆ గ్యాప్ ఎట్లా పెరిగిందంటే ఇక నాకు ఆ తర్వాత నేను ఎందుకో ఈ గ్యాప్ నేను బెంగళూరు వెళ్ళిపోయినా, అక్కడ పని కూడా లేకుండా 2 రోజుల పని ఉండే 5 రోజులు ఉన్నా, మళ్ళీ వచ్చినాం, మళ్ళీ ఇక్కడ నా డాక్టర్ గృహప్రవేశం ఉండే అక్కడ ఆడ హోమం చేస్తుండ్రు, ఆడ పార్టిసిపేట్ అయినాం సిన్సియర్గా, అక్కడ 4-5 రోజులు అయింది, మళ్ళీ కొమరెల్లి మళ్ళన్న దర్శనం చేసుకొని వచ్చిన, మళ్ళా నా ఫామ్ హౌస్ ఉంటే అక్కడ 3-4 రోజులు ఉండొచ్చిన, 3 రోజులు ఉండొచ్చిన, ఆడేది వచ్చిన పూజ చేసినాం. సరే ఈ ఒక ఈ గ్యాప్లు ఏమైందంటే సమో మా మీకు ఫోన్ చేస్తాను, మీకు యాక్చువల్లీ మీకు మనసున పట్టలేదు సార్, మీరు బీఆర్ఎస్కి పోయినరు ఫిజికల్గా, బట్ మీ మనసుకి ఎక్కడో మీకు అటాచ్మెంట్ కుదరలేదు అని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది సార్. సార్ యాక్చువల్లీ బీఆర్ఎస్ మీకు ఏం ప్రామిస్ చేసింది సార్? అంత అట్రాక్ట్ ఎట్లయిపోయినరు ఆ పార్టీ వైపు, అట్లనే మళ్ళా గుంజుకొచ్చినట్టు మళ్ళా కాంగ్రెస్ ఎట్లా మళ్ళా బ్యాక్ ఎట్లా వచ్చారు అర్థమే కాలేదు సార్. మీరు అసలు బీఆర్ఎస్లో ఉన్నారు ఉన్నారు అనే లోపలనే యూ కేమ్ బ్యాక్. సిసి ఆడ పెద్ద ప్రామిసులు లేవు, ఏ ప్రామిసులు లేవు. నేను ఇక్కడ ఇక్కడికి వెళ్ళి నేను పక్కకు తొలగాలని తొలిగాను అంతే. ఇంకా ఆడ రాజకీయ వ్యూహం లేదు, రాజకీయ ఏమంటారు లాభ నష్టాలు లేవు, ఎట్లాంటి ఇటువంటివి లేవు, వ్యూహం లేదు, ఒక స్ట్రాటజీ లేదు, ఏది లేదు, వెళ్ళిపోవాలని వెళ్ళిపోయినా. సరే ఇక మరి అంతే తప్పితే ఇంకో వ్యవహారం లేదు. బట్ థింగ్ ఈజ్ ఇక్కడ మరి అక్కడ ఇమ్మడలేని పరిస్థితి వచ్చింది, ఎంబడున్న వాళ్ళకి నచ్చలే, నిన్న మొన్నటి దాకా కొట్లాడిన అంటే ఇది పైన పార్టీలో మేము ఎక్కువ రోజులు ఉండలే, ఆడ ఎక్కువ రోజు నిలబడలే, మేము ఆ వ్యవహారం మీద మాకేమి మేము చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే అది అది తప్పు అవుతుంది. మేము ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కొంత ఇబ్బంది పెట్టినాం, ఆడికి పోయి ఇట్లా వచ్చినామంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినట్టే. గింత గింత సిన్సియర్గా అసలు ఎవరుంటారు సార్ మీలాగా ఓపెన్గా చెప్పేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు సార్. అంటే నేనే వచ్చేసినా అని చెప్పేటోళ్ళు ఎవరుంటారు సార్? చాలా తక్కువ మంది ఉంటారు యాక్చువల్లీ. అంటే ఏదో ఒక విమర్శలు చేయడము వాళ్ళ మీద, నన్ను అట్లా చూసుకోలే ఇట్లా చూసుకోలే అనేటోళ్ళనే చూసినాం కానీ, బట్ యు ఆర్ వెరీ ఫెయిర్ అని అనిపిస్తోంది సార్. అయితే నేను ఈ నెల రోజులకు వెళ్ళి ఈ నెల రోజుల గ్యాప్లో ఈ క్యాడర్ ఫోన్లు చేయడము, వాళ్ళతో నేను స్పందించడం, నాకేంటంటే స్పందించే అలవాటు, ప్రతి కార్య మాట్లాడితే నేను మాట్లాడుతూనే ఉంటాను, వాళ్ళు చెప్తుంటారు నేను వింటుంటా, వాళ్ళు కూడా సార్ మంచిగా వింటున్నాడు, సార్ వస్తున్నాడు అని వాళ్ళు, ఏ అట్లా కాదు ఓ పార్టీలకు వచ్చి మళ్ళీ ఎట్లా వస్తాం, ఇది ఏంది ఈ పద్ధతి కాదు, ఇది ఈ నైతికత కాదు, అది ఇది అని ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఈ గ్యాప్ పెరిగి పెరిగి ఎడికొచ్చిందంటే సరే ఇక కొంత గ్యాప్ పెరిగినాక ఏంటంటే రోజు పొద్దున్న లేస్తే పార్టీ కార్యకర్తలు ప్రజా వ్యవహారాలు జనానికి సమస్య ఉన్నప్పుడు తిరగడం కానీ, పార్టీ ఇచ్చే పిలుపులకు కానీ కావాల్సిన ధర్నాలు కానీ అవన్నీ చేస్తూ పొద్దున్న లేస్తే ఓ వ్యవహారాలు చేసేవాళ్ళము. ఆడ సడన్గా గ్యాప్ వచ్చినట్టు అయింది. ఆ గ్యాప్లో మా వాళ్ళ స్పందన, మేము స్పందించడం అది ప్రాబబులీ అయితే. ఇంకొక విషయం చెప్పాలి మీకు, మేము పార్టీ సడన్గా నా బాధలు నా ఇబ్బందితో ఏదో సరే ఇట్లా పక్కకు పోయినా, అంటే అది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మనసు మీదకి తీసుకున్నా నేను పక్కకు పోయినాక, ఇక్కడ కొద్ది రోజులు ఓ 4-5 రోజులు వారం రోజులు క్యాడర్ కొందరు 2-3 రోజులు అన్నం తినకుంటున్నారు, ఇద్దరు 3 హాస్పిటల్ పడ్డవాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి మూతి వంకరమైంది, పారాలిసిస్ వచ్చింది పిలాయిపల్లి గ్రామంలో. ఇవాళ ఒక మా ఒక ఉప సర్పంచ్ వచ్చింది ఇంద్రియాల గ్రామంకి వెళ్ళి, సాయి అని యాదవ్,
ఉప సర్పంచు, సార్ నా చెయ్యి నెల రోజులకి వెళ్ళి నా గుంజుతుంది సార్ అంటుండ్రు. అంటే నిమ్మలం లేకుండా అయిపోయినరు ఇంతమంది, అంటే ఇది వేల మంది, అది ఎందుకు అయిందో మరి ఏందో అర్థం కాలే. అయితే ఆ మూడు నాలుగు రోజులు నేను వచ్చినాక ఒక వారం 10 రోజులు 15 రోజులు 20 రోజులు నేను చేరికలు చేసుకుంటున్నాను, అందరు ఫోన్లు చేస్తున్నారు, ఎందుకు పోయినావు సార్ ఏంటిదని కలుపుగుల కాడికి వెళ్ళి కూడా మహిళలు కూడా ఫోన్ చేశారు, ఏం సార్ ఇట్లా పోయినావు నువ్వు, మీకు గెలిపించుకుంటావంటే ఇట్లా పోయినావు, మాకు మంచిగా అనిపించలే, మాకు బాధ ఏంది అది అని అంటుంటే, సార్ నేను అన్నది ఇల్లే నువ్వు ఇట్లా ఇట్లా పోతుంది ఏంది ఇది, మేము తాగి వండుకున్నావు ఇట్లా అయింది అట్లయింది అంటే మా అంటే కళ్ళకు నీళ్ళు వచ్చినంత పని అయింది. అంటే ఇది చేసింది తప్పే, ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే ఒక్కరిని కూడా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. సరే ఏదున్నా ఒక దగ్గరకు వచ్చినాక నిలకడగుండాలనే ప్రయత్నం కూడా ఉండే, కానీ అది కాలే. అది అయితే ఆ పని కల్పించబడాలి, అది మర్చిపోయేటట్టు కావాలి, కానీ ఆ గ్యాప్ వచ్చింది మా వల్ల. బాధ నా బాధ, నేను నిమ్మలంగా లేని ఇక్కడ, నిద్ర లేని పరిస్థితి, వాళ్ళకు కూడా అట్లే అయింది. ఓ సందర్భంగా మబ్బుల మేలుకొస్తుంది అంటే బాగా డిస్టర్బ్డ్ ఉండే, చాలా డిస్టర్బ్ ఉండే. సరే ఇట్లాంటి పరిస్థితులలో ఇది బేసికలీ నైతికతన అనైతికన అనేది కూడా ఆలోచన కూడా చేసిన సందర్భం 15 రోజులకెళ్ళి బాగా ఉండే. కాంగ్రెస్ పార్టీ కూడా అంతకుముందు చాలాసార్లు ఫోన్ చేసిండ్రు, నువ్వు ఏంటిది ఎట్లా ఏం సార్ చేస్తే, మేము లిఫ్ట్ చేయలే ఫోను, అచ్చా ఇంటికి వస్తామంటే కూడా మాట్లాడలేదు, ఎందుకంటే మాట్లాడితే మళ్ళీ స్పందించినట్టు అవుతుంది, మళ్ళీ వెనక్కి తిరిగే కార్యక్రమం అవుతుంది, ఇది కరెక్ట్ కాదని. కానీ ఈ క్యాడర్ తోటి ఈ గ్యాప్లా ఎక్కువ ఎప్పుడైతే ఇది అయిందో ఇబ్బంది అయ్యి మేము మళ్ళీ కనెక్ట్ స్టార్ట్ అయిందో, ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ గారు కూడా ఫోన్ చేశారు. అంటే ఇది మాకు పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారే, అవును ఇక ఆయన మాట్లాడినట్టే కేసీ, ఓకే. సో అట్లాంటి వ్యక్తి అనిల్ ఇస్ ఏ బోన్గిర్, యు ఆర్ ఏ వినబుల్ క్యాండిడేట్, యు హ్యావ్ టు కమ్, యు ప్లీజ్ కమ్ అని వారు వారం కిందే చెప్పినారు. 8 రోజులకు ఎక్కువనే ఎన్సీడబ్ల్యూసీ మీటింగ్ 2 రోజుల ముందు నేను మా వాళ్ళకి చెప్పలే, చెప్తే ఏంటంటే ఇంకేముంది చెప్పే వచ్చేసాను అంటారు, కానీ నేను చెప్పకుండా అట్లే పెట్టుకున్నాను. తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసారు, వెంకరెడ్డి గారు చేసినారు. అచ్చా అవునా సార్, కానీ వార్తలు వేరే రకంగా వస్తున్నాయి కదా సార్. అంటే వారు కూడా చేసినారు, ఉత్తమ్ కుమార్ గారు చేశారు, బట్టి విక్రమార్క గారు చేసారు, మది యాష్కి గౌడ్ గారు చేసినారు. సో అందరు ఇక నేను కొంత ఇన్న మాట్లాడినా కానీ, బట్ మనసు నేను మారితే తప్పవుతుంది, ఇది ఎట్లా ఇది అనేది ఉండే. సరే ఈ గడబడులా నాకు మొన్న నా వైఫ్ అన్నది, మొన్న సాయంత్రం అంటే ఇంట్లో అధిష్టానంలాగా ఏమన్నది అంటే ఇట్లా గీడ కూర్చున్నాం 9:30, 10 o'clock నువ్వు నిమ్మలంగా లేవు ఇక్కడ, ఇక నువ్వు బో అందులోకి పోయి జాయిన్ కాపు అని చెప్పి మొన్న నైట్. హాయ్ అట్లా ఎట్లా అంటావు నువ్వు, అట్లా కాదు కదా ఇక్కడ ఏం జవాబు చెప్పాలి ఇటు వస్తే అంటే, లే లే ఇక అది ఏం చెప్తావు నువ్వు, ఎక్కువ అది అక్కడ మాట్లాడు ఏం చేస్తావు వచ్చేయి అని అది అని అన్నారు. మళ్ళీ పొద్దుగాల లేచినాక మళ్ళీ మాట్లాడుతుంటే కూడా ఇది మళ్ళీ నేను చర్చ చేస్తుంటే నువ్వు ఇంకా ముచ్చట్లేదు అది లేదు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళు, నీకు లేకపోతే నీకు నిమ్మలం లేదు, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంకా వారం 10 రోజులు అయితే అంటే మనసు మీదకి తెచ్చుకొని పదే పదే బాధపడితే మాత్రం చాలామంది మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. అట్లాంటి పరిస్థితి వచ్చిందండి ఇది, ఇది రియలీ చాలా అది నాకు జరిగింది, చాలామందికి కూడా జరిగింది మా దగ్గర భువనగిరిలో. ఇది తట్టుకోలేని పరిస్థితి ఉండే. ఆ రోజు ఆఫ్టర్నూన్ కూడా మేము నిర్ణయం లేదండి, 2:30కి మా కజిన్ వాడు ఇట్లే కూర్చున్నాం, 5-6 ఉన్నాం, ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారు వస్తారు కలుస్తారు అని అంటే నేను అది అట్లా అది అని అన్నా. నేను మనం నిర్ణయం ఇంకా పూర్తి లేనేలేదు అంటే మాట్లాడదాం అని లోపలనే ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూలో స్క్రోల్ వస్తూనే ఉంది అనిల్ కుమార్ జాయిన్ అని. అరే ఇది ఎట్లా ఇది అంటే ఒక్క 10-15 నిమిషాలనే, అంతకంటే ముందే చూసిన వాళ్ళు చెప్తారు మరి ఇది ఎట్లా న్యూస్, మొన్న 3 రోజుల కింద కూడా ఇంటర్వ్యూలో వచ్చింది పార్టీలో జాయిన్ అవుతారు అని, అది మాట్లాడిందిలే చేసింది ఎవరితోటి అది అంటే నిన్ననే కదా ఇది, నిన్న సడన్గా న్యూస్ వస్తుంది సరే ఇదేంది అక్కడ మంత్రి గారి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినాయి, వాళ్ళకి ఏం చెప్పాలి సార్ ఇది ఇది పరిస్థితి, ఇది మా క్యాడర్ ఉండలేకపోతున్నాం, ఇది మృగ్గా అర్థం చేసుకోవాలని చెప్పినాం. సరే అది ఇది అట్లా జరిగింది. అయితే వారు రావడం
అనుకోకుండా అట్లా జరిగిపోయినాయి కార్యక్రమాలు. మా వాళ్ళకు కూడా, మా ఎంపీపీ కూడా పక్కకుండా, ఆయనకు తెలియదు ఆయనకు 4:30 ఈ టెన్షన్, పక్కకనే పోదామని వాళ్ళు బయటికి రమ్మని, అంటే ఇవన్నీ చెప్పకూడదేమో బయటికి, కానీ నువ్వు వచ్చేసి అని అన్నాడు. ఈ లోపల వారు వస్తున్నారని ఈ లోపల న్యూస్ చూసుకొని మా జనం అప్పటిదప్పుడు మొదలైంది, పక్క పక్క కొన్నోళ్ళు అప్పటిదప్పుడు, నేను 10 మంది అని ఉండాలేమో మనం, లేకపోతే ఇది చెరుకు అనేది లేదు బయటకనే పోదామని ఒక ఆలోచన. సరే అట్లా మళ్ళా ఉండిపోయినాం, మంత్రులు చేసిన ఎవరు చేసినా ఇట్లే ఉన్నాం. సరే అట్లా అది జరిగిపోయింది. కండ కూడా రేపు అన్నారు, ఇవాళ ఏం లేదు అన్నారు. ఉత్తమ్ కుమార్ మాట్లాడు, వెంకరెడ్డి గారు మాట్లాడు. నవ్ యూ హ్యాపీగా సార్? నో, రిలాక్స్డ్. నిన్న సాయంత్రం 5:30 ఈ 500 మంది ఎవరైతే వచ్చారో వాళ్ళ ముఖాలలో చూసే సంతోషము, చాలా సంతోషంగా ఉంటారు అందరూ. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది, అంటే కొంచెం మెల్లగా నిమ్మల పడ్డం, రిలాక్స్ అయినా. రాత్రి మంచిగా నిద్రపోయినాం, అంటే ఇది సో నిద్ర లేని రాత్రిలు గడిపినరు అని చెప్పకనే చెప్తాడు సార్. సార్ మిమ్మల్ని అంటే కేసీఆర్ గారే కండువా గప్పి ఆహ్వానించరు జనరల్లీ, చాలా మటుకి అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అట్లా జాయిన్ చేసుకుంటూ ఉంటారు సార్. సో మీకు ఆ స్టేచర్ ఇచ్చిండ్రు అంటే కేసీఆర్ గారే జాయిన్ చేసుకున్నారు, మరి మీరు ఇట్లా పోతుండ్రు అనగానే మళ్ళీ ఆయన ఏం లైన్లోకి వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నం జరగలేదా సార్? నేను చెప్పినాం కదా, నిన్న హరీష్ రావు గారు మాట్లాడారు, మంత్రి గారు మాట్లాడారు, జిల్లా మంత్రి. సరే అది 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 కూడా మనం, ఎందుకంటే మేము ఏ వ్యవహారం వాళ్ళకి అక్కడ చేసింది లేదు ఏం లేదు, కానీ కొంత అది కూడా మాకు మేము చేసిన అది అది కూడా కరెక్ట్ ఏం కాదు జరిగిందంత. ఎస్ సార్, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జనరల్లీ సార్ అంటే నల్గొండకు సంబంధించి ఎవరైనా పార్టీలో జాయిన్ కావాలన్నా లేకపోతే వెళ్ళిపోవాలన్నా సంథింగ్ లైక్ కోమటిరెడ్డి గారి చుట్టూనే తిరుగుతుంది అని అంటూ ఉంటారు సార్. ఎవరైనా పార్టీలోకి రావాలంటే కూడా, బ్యాక్ రావాలంటే కూడా ఆయన పర్మిషన్ లేకుండా రాని సిట్యుయేషన్ ఉంది అనేది కూడా ఒకటి క్రియేట్ అవుతోంది సార్. మీ విషయంలో అదేమైనా జరిగిందా? ఆయన పిలిచిండు కదా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రమ్మన్నారు, ఆయన అనిల్ వచ్చేసాయి అది అని చెప్పి అడిగారు. మరి వారు పిలిచారు, రేవంత్ రెడ్డి గారు పిలిచారు, బట్టి విక్రమార్క గారు పిలిచారు, అందరు మదియాస్ గారు పిలిచారు, అంత కలవబోతున్నారా సార్? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవబోతున్నారా? వారు ఏదో కొంచెం రిలాక్స్ అవుతుంటే కాల్ కదా చిన్న దెబ్బ తగ్గింది అన్నారు, వారు టైం తీసుకొని కలుస్తుంది. అంటే పొద్దుటి నుంచి జనమే వస్తుంటారు అందరూ. సో ఈ సందర్భంగా అందరు ఉన్నారు కాబట్టి వీళ్ళు కాలే. ఈరోజు మేము భువనగిరి లేదంటే ప్రతిసారి వినాయక మంటపాలు అన్నీ కూడా టౌన్లో మొత్తం అన్నీ తిరుగుతాము. మరి మీరు వెళ్ళే టైంలో వచ్చారు, మేము హడావిడిలో ఉంటే దాదాపు 50 మంటపాలు అన్న తిరుగుతాం అని, మాకు 11:12 అవుతుంది రాత్రి. సో ఆ కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాం ఇవాళ, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడికే స్టార్ట్ కావాలి. సరే ఒక్కటి ఏంటంటే, ఒక కుటుంబం లాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబ సభ్యునిగా ఉండి అది వేరైనప్పుడు కొంత అనుబంధం అనేది ఉండే, అది విడగొడితే అది కుదరదు. అది అంటే ఎవరు అది మళ్ళీ కలిస్తేనే కరెక్టు ఏమో, మరి అది అట్లనే జరిగింది. ఈరోజు ప్రతి గ్రామాలల్లో పటాకులు కాల్చుకుంటారు, ప్రతి గ్రామంలో జరిగినాయి, స్పాంటేనియస్గా జరిగినాయి. సో వాళ్ళ ఆలోచన అట్లుండే, అది అట్లనే జరిగింది. కానీ ఈ పక్కకు కొద్దిగా ఇబ్బంది పెట్టినాం మేము, ఇక దానికి మనం ఏం చేస్తాం అని. మరి పరిస్థితి అది. సో మేము ఇక్కడ కలిసి పనిచేయాల్సిన వాతావరణం అవసరం ఉండే, ఎందుకంటే వదిలిపెట్టి పక్కకు వస్తే అది కరెక్ట్ కాదనిపించదు. వెళితే ఆ తప్పును సరి చేసుకోవాలి, సరి చేసుకునే బాధ్యత మా మీద ఉన్నది. ఇది ఓన్లీ పార్టీ క్యాడరే కాదు, కాంగ్రెస్ పార్టీ వరకే కాదు, భువనగిరి ప్రజలతోటి కూడా, ప్రజలలో మమేకమైన. ఇంకా మాకు సరిపోను టైం దొరకలే, గడిచిన 4.5 ఏళ్లల్లో కోవిడ్ సందర్భంగా బాగానే పనిచేసినాం. కోవిడ్ తోటి కొన్ని కార్యక్రమాలు దాదాపు 2.5 ఏళ్ళు అది ఉండే, 1.5 ఏళ్ళు ఎలక్షన్సే ఉండే, 1 సంవత్సరం పాటు నాకు కాల్ ఫ్రాక్చర్ ఉండే, ఇంట్లో మ్యారేజ్ ఉండే, బట్ ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉండే ఇవ్వలే. బట్ ఆ ఇచ్చిన సమయంలో ప్రజలకు కొంత దగ్గరే అయినాం, ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉండే తప్పకుండా. మా యొక్క ఆలోచన భువనగిరి ప్రజల గురించి ఉన్నది, తప్పకుండా వాళ్ళతో
పార్టీ కోసం, క్యాడర్ కోసం, భువనగిరి ప్రజల కోసం మేలు చేసే కార్యక్రమం, వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళ అండ వాళ్ళ తోడు మాకు కావాలి అని. యా, కొత్త కొత్త జాయినింగ్స్ చాలామంది సార్ కాంగ్రెస్ వైపే చూస్తున్న సిట్యుయేషన్ కనిపిస్తోంది సార్. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, సో ఎట్లా అకామిడేట్ చేయబోతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తోంది సార్. మీకేమనిపిస్తోంది? అంటే ఇప్పుడు ఒకటేంటంటే ఎలక్షన్లు వస్తున్న తరుణం ఇది, రైట్? ఎలక్షన్స్ ఆర్ హార్డ్లీ టూ అండ్ హాఫ్ మంత్స్. ఈ సందర్భంగా తప్పకుండా ప్రజలు మార్పు కూడా కోరుకుంటారు. ఒక రెండు టర్ములు రూలింగ్ పార్టీ ఏదైతే వాళ్ళు చేశారో, తప్పకుండా కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని వ్యవహారాలు ఉంటాయి, వాటన్నిటి మీద ప్రజలు కొందరికి తృప్తి ఉంటుంది, కొందరికి ఉండదు, అసంతృప్తి ఉంటుంది. సో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ, సో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వ్యవహారాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఒక ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల మనసు చూరవన్న కాంగ్రెస్ పార్టీ. మరి అట్లాంటి పార్టీ దిక్కు తప్పకుండా ఈరోజు అధికారం లేకుండా రెండు పర్యాయాలు ప్రజల పక్కన ఉన్నారు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మరి ఏమంటారు, ప్రశ్నించే గొంతుకలు ఉన్న పార్టీ, ప్రతి సమస్య మీద పోరాడుతున్న పార్టీ కాబట్టి ప్రజలు హర్షిస్తారు, ప్రజలు అండగా ఉంటారు. అట్లాంటి పార్టీ దిక్కు నాయకులు చూస్తారు, తప్పకుండా ఆ మార్పు జరుగుతుందని ఆశిస్తున్నాను. యా, మై లాస్ట్ క్వశ్చన్ సార్, సార్ సర్వే ఏమైనా చేయించుకున్నారా మీరు అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు కానీ, అటు ఇటు నుంచి అటు, దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు పర్సనల్గా చేయించుకున్నారా సార్? అంటే సర్వే అనేది దొరకదు, ఎందుకంటే అంతకుముందు నేను May 22 సర్వే వచ్చింది, గెలుస్తున్నామని చెప్పిండ్రు. నేను వెళ్ళకముందే నేను ఇంకొకటి కూడా మీకు చెప్పాలి, పోయినసారి అదే స్టేజ్ మీదకి వెళ్ళి భువనగిరికి వెళ్ళి వెళ్ళేటప్పుడు నేను పోయినసారి ఓటమిలా నేను బలంగా పనిచేసుకుని ఈసారి ఇంకో గెలుపు ముందు గెలుపులా ముందు పోలేకపోతున్నాం అని చెప్పినది. అంటే ఆ రోజే గెలుపులా ఉంటుంది మేము, మా సర్వేస్ వేర్ సో క్లియర్, సరే ఈ తప్పిదనం ఇట్లాంటివి ఉన్నాయి, ఇవన్నిటిని కూడా చక్కదిద్దుకొని ప్రజలకు మళ్ళా మా పార్టీలో మళ్ళా మరొకసారి వెళ్ళి ఆ ధైర్యం ఆ కాన్ఫిడెన్స్ అవన్నీ ఇస్తే తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, క్యాడరే కాదు, కాంగ్రెస్ ఓటరే కాదు, వీళ్ళంతా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ అధిష్టానం ఉంటుంది, రాష్ట్రం కానీ కేంద్ర పార్టీ కానీ, మరి భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఉంటారు మా పక్కకి. ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే గెలుపుల భువనగిరిల ప్రజాస్వామ్యవాదులు, అట్లనే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, మరి అన్ని ఆలోచన చేసి విఘ్నులు ఈరోజు తెలంగాణను మార్పు కోరుకునే వాళ్ళు, వాళ్ళ మనసు కూడా మేము నొప్పించుంటాం. మా పార్టీ మా ఓట్లు అయితే ఉంటాయి, క్యాడర్ అయితే ఉంటుంది, బట్ అట్లాంటి వాళ్ళు స్వింగ్ ఓట్స్ ఇటువంటివి కూడా వాళ్ళు కూడా గ్రహించాలే, జరిగింది ఇది, మీ అందరి ఆశీస్సులు కావాలని ఈ సందర్భంగా ఐ డ్రీమ్ నుంచి మేము వాళ్ళని కూడా కోరుతున్నాం. తప్పకుండా మాట నిలబెట్టుకుంటాం, పార్టీ కోసం ఉంటాం, ప్రజల కోసం ఉంటాం, ఇక్కడ అందరికి అండగా ఉండే కార్యక్రమం చేస్తాం, అందరి తోడ్పాటు అండగా కావాలని కోరుతాం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అది పార్టీ అధిష్టానమే కాదు, ఇంట్లో ఉన్న అధిష్టానం కోరుకుంది ఇదే. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ రక్తం నాది, కాంగ్రెస్ పార్టీయే కుటుంబం నాది. సో ఆ కుటుంబాన్ని కొంత అటు వైపు చూశాను, కానీ అగైన్ నా కుటుంబాన్ని దగ్గరికే మళ్ళీ నేను వచ్చాను కాబట్టి భువనగిరి ప్రజలు నన్ను దీవించాలి అని కుంభం అనిల్ కుమార్ గారు కూడా కోరుతున్నటువంటి సిట్యువేషన్. ఇప్పటి నుంచి టోటల్లీ భువనగిరి సెగ్మెంట్కి ఆర్ నియోజకవర్గంలో ఉండబోతున్నారు, ప్రజలతోనే మమేకం అవ్వబోతున్నారు, అండ్ గెలుపు ఖాయమని కూడా చెప్తున్న సిట్యువేషన్.